విజయవాడ చిత్రాల్లో చక్రపాణి గారు సృజనాత్మక విషయాల్లో ఏ విధంగా కలగజేసుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే నాగిరెడ్డి చక్రపాణి గారిలో నాగిరెడ్డి గారు సినిమా వ్యవహారాలు చూసుకుంటే చక్రపాణి గారు క్రియేటివ్ సైడ్ చూసుకుంటారు అలాంటిది చంద్రహారం ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు అది అపజయాన్ని చూరకున్నది అనే చర్చ మొదలైంది సినిమాలు ఇంత బాగా వ్యాఖ్యానించి సమీక్షలు రాసే కమలాకర్ కామేశ్వరరావు గారు తీసిన మొట్టమొదటి సినిమాయే ఎందుకు ఇలా ఫెయిల్ అయింది అని కొందరు చర్చించుకునేవారు మరికొందరు అయితే చక్రపాణి గారు అన్నింటిలోనూ కలగజేసుకుంటారు కాబట్టి ఆయన వల్ల ఈ సినిమా ఫెయిల్ అయి ఉంటుందని మరికొందరు ఇలా రకరకాలుగా చర్చలు వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వచ్చాయి ఒకరైతే ధైర్యం చేసి చక్రపాణి గారిని అడిగారు ఏమండి చంద్రహారం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటంటే ఆయన చెప్పిన సమాధానం ఎంత చిత్రంగా ఉందంటే హీరో ఎప్పుడు నిద్రపోతూ ఉంటే ఆ సినిమా ఎలా సక్సెస్ అవుద్ది అని అన్నారు ఆయన అంత సీరియస్ విషయాన్ని ఒక చిన్న జోక్గా చెప్పినట్టుగా చెప్తే అది కూడా విశేషంగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో చంద్రహారం అంత భారీ చిత్రం ఫెయిల్ అయిన తర్వాత ఎవరు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రారు కదా పైగా ఆయన కొత్తవాడు ఆయనకి ఇంకా గాడ్ ఫాదర్ అంటూ ప్రత్యేకించి ఎవరూ లేరు కేవీ రెడ్డి గారు ప్రోత్సాహం తప్ప అటువంటి పరిస్థితుల్లో ఆయనకి అదృష్టవశాత్తు పెంకి అనే సాంఘిక చిత్రం డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది పెంకి చిత్రంలో ఎన్టీఆర్ కథానాయకుడు ఆ చిత్రం కొంచెం హాస్య ధోరణిలో ఉంటుంది అయినా కూడా చిత్రం బాగుందనే పేరు వచ్చింది కానీ కమర్షియల్గా మళ్ళీ అది ఫెయిల్యూర్నే చవి చూసింది దాంతో ఎవరికీ అర్థం కాలేదు అందరూ అనేవారు కమలాకర్ కామేశ్వరరావు గారు కష్టపడి పనిచేస్తారు అన్నిట్లోనూ శ్రద్ధ చూపించి డైరెక్షన్లోనూ స్క్రిప్ట్లోనూ అన్నిట్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు అయినా ఆయన సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేది ఒక పెద్ద పజిల్లాగా అయిపోయింది ఏది ఎలా ఉన్నా కూడా ఒక సినిమాలో దర్శకుడు స్థిరపడాలంటే విజయవంతం కానిదే అది జరిగే పని కాదు అందువల్ల పేరు ఎలా ఉన్నా కూడా అవకాశాలు అనేవి రాకుండా ఉండడంతో కమలాకర్ కామేశ్వరరావు గారికి చాలా నిరాశ ఆవరించింది ఇక మన పని అయిపోయిందని అనుకునే తరుణంలో ఒక చిన్న ఆశారేఖ అది ఎన్టీఆర్ రూపంలో ఎందుకంటే ఎన్టీఆర్ మొదటి నుంచి కమలాకర్ కామేశ్వరరావు గారి పనితీరుని గమనిస్తూ వచ్చారు ఎన్టీఆర్ ఏమనుకున్నారంటే ఈ కమలాకర్ కామేశ్వరరావు గారికి ఒక మంచి స్క్రిప్ట్ ఇస్తే తప్పకుండా దాన్ని సమర్థంగా చిత్రీకరించగలుగుతాడు స్క్రిప్ట్లో బలం లేకపోవడం వల్లే ఆయన సినిమాలు ఫెయిల్ అయి ఉంటాయి అని ఆయన గ్రహించి ఎన్టీఆర్ తన సొంత చిత్రం పాండురంగ మాచంకి కమలాకర్ కామేశ్వరరావు గారిని డైరెక్టర్గా తీసుకున్నారు ఆ సినిమా కూడా యథాప్రకారంగా ఎప్పటిలాగే కష్టపడి చాలా శ్రద్ధగా నిజాయితీగా చాలా తన పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి సినిమాని రూపొందించారు కమలాకర్ కామేశ్వరరావు గారు పైగా ఎన్టీఆర్ గారు సహకారం ఆయన సొంత చిత్రం కాబట్టి ఎలాగూ ఉండనే ఉంటుంది దాంతో ఆ సినిమా చాలా చక్కగా వచ్చింది కమర్షియల్గా కూడా గొప్పగా విజయం సాధించింది అప్పుడు తెలిసింది అందరికీ కమలాకర్ కామేశ్వరరావు గారి ప్రతిభ ఏమిటని ఒక చిత్రం విజయవంతమైతే చాలు చిత్రపరిశ్రమ ఆ దర్శకుడినే కోరుకుంటుంది అదే ప్రకారంగా కమలాకర్ కామేశ్వరరావు గారికి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది ఎన్టీఆర్ గారే తన సొంత చిత్రం గులేబక్క వాళ్ళకి కూడా మళ్ళీ ఆయనే దర్శకుడిగా నియమించారు ఇలా కొన్ని చిత్రాలు వరుసగా విజయవంతం మధ్యలో కొన్ని ఫెయిల్ అయిన విజయాలనే జనం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఇక దర్శకుడిగా కమలాకర్ కామేశ్వరరావు గారి స్థానం చిత్ర పరిశ్రమలో సుస్థిరమైపోయింది ఆయన ఎక్కువగా పౌరాణిక చిత్రాలే బాగా తీయగలనే నమ్మకం జనంలోకి ఏర్పడింది అందుకని పౌరాణిక చిత్రాలు తీయాలనుకునేవారు ముందుగా ఆయన దగ్గరికే వెళ్ళేవారు అట్లాగా ఆయన పాండవ వనవాసం అనే సినిమా తీస్తున్నప్పుడు అది పంతొమ్మిది వందల అరవై ఐదు అనుకుంటాను అప్పట్లో ఒక చిన్న తమాషా జరిగింది అదేమిటంటే తేని మనసులు చిత్రం స్టార్ట్ చేస్తూ ఆదుర్తి సుబ్బారావు గారు కొత్త నటీనటులను ఆడిషన్ తీసుకుంటే ఆడిషన్లో రిజెక్ట్ అయిన వారిలో హేమమాలిని కూడా ఉన్నారు అప్పుడు ఆ సంగతి కామేశ్వరరావు గారికి తెలిసింది హేమమాలిని మంచి నర్తకి కదా ఆమెను నిరుత్సాహపరచకుండా మన చిత్రంలో ఒక అవకాశం ఇద్దామని ఆయన పాండవ వనవాసంలో ఆమె డాన్స్ చేసేలాగా ఒక సందర్భాన్ని సృష్టించి అందుకు ఆమెను ఆహ్వానించారు హేమమాలిని సంతోషంగా వచ్చి అందులో నటించారు నృత్యం చేశారు విశేషం ఏంటంటే ఆ సినిమా కూడా విజయవంతమైంది ఆ తర్వాత హేమమాలిని బాంబే వెళ్ళిపోయి పెద్ద స్టార్ కూడా అయ్యారు హేమమాలిని బొంబాయిలో పెద్ద తార అయిన తర్వాత సెవెంటీ వన్లో కామేశ్వరరావు గారు ఎంఎస్ రెడ్డి గారి కోసం శ్రీకృష్ణ విజయం సినిమా తీస్తూ అందులో రంభ పాత్రకు జోహారు సికి మౌళి అనే పాట ఉంది ఆ పాటకు హేమమాలిని డాన్స్ చేస్తే బాగుంటుందని అనిపించింది అంటే ఇప్పుడు డాన్సర్లుగా ఇప్పుడు ప్రత్యేక నృత్యానికి చాలామంది పెద్ద తారలను పిలిపిస్తుంటారు ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు అరవై ఐదులోనే కమలాకర్ కామేశ్వరరావు గారు అలా నాట్యం చేయించారు హేమమాలిని చేత మళ్ళీ సెవెంటీ వన్లో ఇలా మీరు చేస్తేనే బాగుంటుంది ఆ పాత్ర డాన్సు అని అంటే హేమమాలిని తనకు మొదట్లో ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞతాభావంతో అంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా బొంబాయి నుంచి వచ్చి శ్రీకృష్ణ విజయంలో డాన్సు చేసి ఆయనకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు కామేశ్వరరావు గారు దర్శకుడుగా విజయ యాత్ర కొనసాగిస్తుండగా మళ్ళీ ఆయనకు చిన్న చిక్కు ఎదురైంది అదేమిటంటే ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ అనే సినిమాను ప్రారంభించబోతున్నారు సరిగ్గా అదే సమయంలో కృష్ణ గారు కూడా ఆయనకు పోటీగా కురుక్షేత్రం సినిమా ప్రారంభిస్తూ అందుకు కమలాకర కామేశ్వరరావు గారిని డైరెక్టర్గా ఎన్నుకున్నారు అంటే తనను ప్రోత్సహించిన ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక సినిమా డైరెక్ట్ చేయాలన్నమాట కానీ కామేశ్వరరావు గారు ఇది ఒక సవాలుగా తీసుకుని ఆయన కురుక్షేత్రం చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి అంగీకరించారు ఒక పక్కన దానవీరస్వర కన్నా మరో పక్కన కురుక్షేత్రం పోటాపోటీగా ఆ రోజుల్లో తయారయ్యేవి అప్పట్లో చెప్పుకునేవారు అందులోని విశేషాలు అందులో నటించిన వారు ఇందులో విశేషాలు ఈ చిత్రంలో నటించిన వారు కూడా బలుకుని చెప్పుకుని కొందరు నవ్వుతూ కొందరు ఆశ్చర్యంతో ఆ సంఘటనలన్నీ కథలు కథలుగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో విశేషం ఏమిటంటే టెక్నికల్గా కురుక్షేత్రం బాగుందని పేరు వచ్చిన దానవీర సూరకర్ణ ట్రిక్స్లో దారాలు కనబడ్డాయి తీగలు కనబడ్డాయని పేరు వచ్చిన ఎన్టీఆర్ ధాటికి అంటే ఆయన డైలాగులు చెప్పిన తీరు ఆయన వివిధ పాత్రలు పోషించిన విధానం జనానికి బాగా నచ్చి దానవీర సూరకర్ణ పెద్ద హిట్ అయింది కురుక్షేత్రం ఫెయిల్ అయింది కామేశ్వరరావు గారు ఇలా జయపజయాలతో కొనసాగుతూనే చిత్ర పరిశ్రమకు లాంటి చిత్రాలు అందించారు అవి వాటిల్లో విజయవంతమైనవి ఉన్నాయి అపజయం పాలైనవి ఉన్నాయి అయినా ఎవరు కూడా ఆయన దర్శకత్వ ప్రతిభను ఒక లోటుగా చూపించే సందర్భాలు ఎప్పుడూ లేవు ఎందుకంటే సబ్జెక్టులో బలం లేకపోవడం వల్ల అవి ఫెయిల్ అయ్యి ఉంటాయి కానీ ఆయన దర్శకత్వ ప్రతిభ ఎప్పుడూ ఒకేలా ఉంది అది ఎప్పుడూ ఆసక్తిదాయకంగానే ఉంటూ వచ్చింది అని అందరూ అనుకునేవారు ఒక పక్కన అలా నైంటీ వన్ వరకు విజయవంతంగా సినిమాలు తీస్తూ మధ్య మధ్యలో ఆయన ఎవరు అవకాశాలు ఇవ్వకపోయినా కూడా తన స్క్రిప్ట్లు మాత్రం తయారు చేసుకునేవారు కొత్త కొత్తగా ఆలోచించేవారు మనకు ప్రత్యక్ష దైవమైన భగవానుడి మీద ఇంతవరకు ఏ సినిమా రాలేదు అని దానికి సంబంధించిన పూర్వాపురాలన్నీ సేకరించి ఒక స్క్రిప్ట్లా తయారు చేసుకోవడం ఇలా ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచించుతూ సినిమాల గురించే స్క్రిప్ట్లు తయారు చేసుకుంటూ ఉండేవారు కమలాకర్ కామేశ్వరరావు గారిలో ఇంకొక ప్రత్యేకంగా మనకు కనిపించేది ఏమిటంటే ఒక పక్క ఇన్ని భారీ చిత్రాలు తీశారు పెద్ద పెద్ద నటీనటులతో సాన్నిహిత్యం ఉంది అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా తన గురించి అంటే తనకు కావలసిన విషయాల గురించి పట్టించుకోలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకు సొంతంగా ఒక కారు అంటూ లేదు సొంతంగా ఒక ఇల్లు లేదు చివరి వరకు కూడా ఆయన అద్దె ఇంట్లోనే ఉన్నారు ఆఖరుకు సినిమా రంగం ఆయన్ని వద్దనుకున్నా కూడా నెల్లూరులో తన కుమారుడి దగ్గర ఆర్థిక సమస్యలకు లోనవుతూ కూడా ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన విమర్శించడమో తనని ఎవరు పట్టించుకోలేదని నిందించడమో చేయలేదు ఆయన ధోరణి ఎటువంటిదంటే మనకు భగవంతుడు ఇంతవరకు ఇలా ఇచ్చాడు అంతే మనం అంతకు మించి ఎక్కువ ఆశించడానికి లేదు మనకి ఎంత ప్రాప్తమో అంతే అని చెప్తూ ఉండేవాడు ఆ ధోరణి ఆయనకి చాలా సందర్భాల్లో మైనస్ అవుతూ వచ్చింది ఎందుకంటే చాలామంది ఆయనకి ఇవ్వాల్సిన పారితోషికం సగమే ఇచ్చి ఇవ్వకపోయినా ఆయన ఏమీ అనుకోడలే అని వదిలేసిన వాళ్లే ఎక్కువ మంది ఉండేవారు అయినా కూడా ఈయన పట్టించుకునేవాడు కాదు అలా ఒక ధర్మరాజులాగా ఆయన ఉండడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చిత్ర పరిశ్రమలో ఆయన గురించి అనుకునేవారు ఏది ఏమైనా మనకు అర్థమైంది ఏమిటంటే ఒక ఫిలిం క్రిటిక్ విజయవంతమైన సినిమాలు తీయగలుగుతాడు అని నిరూపించడానికి కామేశ్వరరావు గారు తీసిన అపరూప చిత్రాలే సాక్ష్యాలుగా మన ముందు ఉన్నాయి